అమ్మా. హాయ్ మమ్మీ. యా 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 తీసుకో చెప్పి అమ్మా చెప్పి గోవిందా గోవిందా ఏడుకుంటున్నావాడా వెంకటరమణ గోవిందా గోవిందా. ఆ కట్టేట్రా ఏమైనా యాక్సిడెంటా? కాదు నాన్న, ఇన్సిడెంట్. ఏం జరిగిందిరా? నా క్లయింట్ నన్ను కొట్టాడు నాన్న. నీ క్లయింట్ నిన్ను కొట్టడం ఏమిట్రా? కేసు ఆర్గ్యుమెంట్కి వచ్చేసరికి నా క్లయింట్ ప్రచారదేవరా కాదు, ఈ ఇంటికి వడ్డీ లేకుండా 5 లక్షల రూపాయలు అప్పించాడు ఆ మహానుభావుడు. ఆయన్ని చూసేసరికి నాలో కృతజ్ఞతాభావం ఉప్పొంగి నన్ను నేను మర్చిపోయి ఆయనకు అనుకూలంగా వాదించాను. దాంతో ఆయన గెలిచాడు, నా క్లయింట్ ఓడిపోయాడు. అయినా నా క్లయింట్ నవ్వాడు. అమ్మాయి అనుకున్నాను, పక్కకు రమ్మన్నాడు, మిగతా ఫీజు ఇస్తాడేమో అనుకున్నాను. స్తంభం చాటుకు తీసుకెళ్ళాడు, బ్లాక్ మనీ కదా, చాటుకు ఇస్తాడేమో అనుకున్నాను. ఇచ్చాడా? అసలు ఈ ఎడం కన్నా అద్దం పగిలిపోవడంతో కత్తి కనపట్లే కానీ బెండకాయ బాగా కనిపిస్తోంది. పంజాబీ సిక్కు లా టర్బన్ ఏంటా? ఇది ఆ సిక్కు కాదమ్మా, వేరే సిక్కు. ఐ సి. కర్మ కర్మ. నో థాంక్స్. ఓకే ఓకే. అప్ అండ్ డౌన్ అప్ అండ్ డౌన్. ఏమిట్రా ఈ కర్మ? ఇలా అయిన పనులు కాని పనులు మనమే చేసుకుంటుంటే అమ్మాయికే కాదు పని వాళ్ళ ముందు కూడా లోకమైపోతాం. అంతే మరి, పంట వరపు పని వాళ్ళ చేతి చేద్దాం అంటే మడి ఆచారం చదువుతాం. అంతేగాని పెళ్ళాన్ని అదుపులో పెట్టుకుని ఇంటి పట్టు ఉండేట్టు చేసుకోలేవు. నాన్న దానికి మాత్రం 100 చేతులు ఉన్నాయా? ఓ పక్కన బిజినెస్, ఇంకో పక్కన ఇల్లు చూసుకోవడం. ఏమిటో ఓ మంగళ షాప్ పెట్టుకోవడం కూడా బిజినెస్? మంగళ షాప్ కాదు నాన్న, బ్యూటీ పార్లర్. మరుగుదొడ్డిని ఇంగ్లీష్ లో టాయిలెట్ అన్నా, అది అదే. నాన్న ఈ మాట మీ కోడలు విందంటే మన ఇద్దరి మీద పరువు నష్టం దావా వేస్తుంది. విన్నా విన్నా, ఇంకోసారి ఇలా వాగితే ఇద్దరిని బయటికి పంపించేస్తాను. టేక్ కేర్. సారీ సారీ మేడం. ఇట్స్ ఓకే, గో. ఇక్కడ కొంచెం ఎక్స్ట్రా గ్రోత్ ఉంది చూడు. ఇట్స్ ఓవర్. ఎస్ మేడం. మేడం ఇప్పుడు ఎలా ఉన్నాను? వావ్, ఇప్పుడు మీకు 34 ఇయర్స్ ఉంటే ఎవ్వరు నమ్మరు. జస్ట్ 20-22 లా అనిపిస్తున్నారు. ఇంకొక 2 ఏళ్ళు తగ్గించి పుణ్యం కట్టుకోండి. ఇంకా 2 ఏళ్ళు తగ్గిస్తే చిన్నపిల్ల అయిపోయి మళ్ళీ పెళ్లి చేసుకోవాలనిపిస్తుందేమో. తప్పే ఉందండి, ఒక్కళ్ళతోనే ఎన్నాళ్ళని బోర్ కొట్టేదు. ఈ బెండకాయ ఎప్పుడు కాస్తా? హాయ్ స్వీటీ. ఓసారి ఎలా వస్తారా? ష్యూర్, తప్పకుండా. ఇవాళ మీ ఆవిడేమిటి ఇంత తొందరగా వచ్చింది? కరెక్టే. ఇవాళ మీ పెళ్లి రోజు కదా? అవును, పెళ్లి రోజు కదా. ఏమిటా ఓరచూపులు? ఓరచూపులు కాదు, ఎడం కన్నా అద్దం పగిలితేను. తలకా కట్టేంటి? తలనొప్పిగా ఉంటేను. ఇవాళ జనవరి 16. అయితే ఏంటట? మన పెళ్లి రోజు. తెలుసు, కానీ ఏం లాభం? తలకా కట్టుకట్టుకుని ఎన్నో ఊహించుకుని ఎర్లీగా వచ్చాను. నేను తెచ్చి నీ కొత్త బట్టలు కట్టుకుని ఎనాసిన్ వేసుకొని పడుకోండి. మీరు ఎప్పుడు వింటే? కృతజ్ఞతలు ఉప్పొంగి కోర్టులో ఫెయిల్ అయ్యాను, కుంటి సాకులు చెప్పి ఇంట్లో ఫెయిల్ అయ్యాను. ఏమిటోదినా? నువ్వెవరి గురించి అంత సీరియస్ గా ఆలోచిస్తున్నావు? ఎవరి గురించి కాదోదినా, రేపు చేయబోయే డ్యూయెట్ గురించి ఆలోచిస్తున్నాను. డ్యూయెట్ అయితే అంత ఆలోచన అనవసరం నాయన. నువ్వు నా చెల్లి సురేఖ కలిసి పాడుతున్నట్టు ఊహించుకో, బ్రహ్మాండమైన హిట్ పాట వస్తుంది. ఏమిటోదినా, చూసి చూడగానే చుట్టరికాయలు కలిపేయడమేనా? నువ్వు తలుచుకోవాలి గాని అలా జరిగి తీరుతుందయ్యా, ముమ్మాటికి జరిగి తీరాలి. పిచ్చి వదినమ్మా. ఇప్పుడే వచ్చేస్తా బాబాయ్. అలాగే. ఇదిగో అమ్మ దగ్గర ఎక్కువ మాట్లాడుకును. అలాగే. చందు చందు. ఆ బాబాయ్. స్వీట్స్. థ్యాంక్ యూ. నమస్కారం బాబాయ్. నమస్కారం అండి. అదిగో మా అమ్మ. అమ్మా చిన్నా. అమ్మా
ఇదిగో నేను నీకోసం బందర్ లడ్డూలు తీసుకొచ్చాను తిను. ఇప్పుడు కాదులేరా, నీ కచేరీ అయ్యాక అందరికీ సంతోషంగా పంచిపెట్టి అప్పుడు నేను తింటాను. సరేమ్మా. పద పద, ఇంకా ఆలస్యం చేయకు. రాజమ్మా, వసుంధరా రెడీనా? మా చిన్న థియేటర్ అంతా నిండిపోయింది. అలాగా? రెండే టికెట్లున్నాయి. అయ్యో పోనీలేరా, నీ కచేరీ టేప్లో రికార్డ్ చేసి అందరికీ వినిపిద్దాంలే. రా పద. ఆగు, అక్కడికి పెద్ద పెద్ద వాళ్ళు వస్తారా? ఈ ముతక చీర బాగుండదేమోరా. రాజమ్మా, ఇలా వచ్చి నాకు కొంచెం చీర మారుస్తావా? నేను మారుస్తానండి. ఎవరా ఈ అమ్మాయి? నా కచేరీ ఏర్పాటు చేశారే వాళ్ళ తాలూకమ్మా. కచేరీ ఏర్పాట్లన్నీ ఘనంగా చేశారు కదమ్మా. నమస్కారం సార్. నమస్కారం, కూర్చోండి. మీరు ఈ ఆశ్రమాన్ని ఎక్స్టెండ్ చేస్తున్నారని, డొనేషన్స్ కోసం ట్రై చేస్తున్నారని అన్నయ్యకి తెలిసింది. బాబు గారు నమస్కారం. తర్వాత మాట్లాడచ్చు, వెళ్ళండి. వస్తా బాబు. అవును సార్, ఒక మెడికల్ వార్డు, ఒక శిశు విహారు కట్టాలి మా కమిటీ సంకల్పం. అందుకని ఉడతా భక్తిగా ఈ 10 లక్షల చెక్కు మీకు ఇచ్చిరామన్నారు. చాలా థ్యాంక్స్ సార్. సార్ సార్, చిన్న ఆటోగ్రాఫ్. సార్, చంద్రశేఖర్ అని నాకు బాగా తెలిసిన అబ్బాయి, బాగా పాడతాడు. ఒకసారి మిమ్మల్ని కలిశాడు కూడా. అడుగో, అతనే వాళ్ళ అమ్మగారికి అతను పెద్ద సభలో కచేరీ చేస్తుంటే చూడాలని కోరిక. నమస్కారం అండి. నమస్కారం. ఎవర్రా? శ్రీరంగం బ్రదర్స్ అని వినే ఉంటావు, వారిలో చిన్నాయనమ్మా. ఎంత అదృష్టం, వారికి ఒక్కసారి నన్ను నమస్కారం చేసుకుని. సరస్వతి పుత్రులు, గానగంధర్వులు. అయ్యో అమ్మా, అమ్మా, మీరు పెద్దవారు, మమ్మల్ని ఆశీర్వదించవలసిన వారు. ఈ నమస్కారం మీ వయసు కాదు బాబు, మీ విద్వత్తుకి. ఇన్నాళ్ళకు మా చిన్న కచేరీ చేస్తున్నాడు, విని ఆశీర్వదించాలి. పెద్దదాన్ని చేతులు జోడించి అడుగుతున్నాను, కాదనకండి బాబు. అలాగేనమ్మా, కచేరీ ఎక్కడ? మా ఆటో ఫాలో కండి సార్. పదమ్మా. పోనీ బాబాయ్. దిగమ్మా. అప్పుడే వచ్చేసావా? అవునమ్మా. అమ్మా మెట్టుంది. అబ్బా ఎంతమంది జనంరా. అవునమ్మా. ఇంతమందిలో పాడాలన్నదే మీ నాన్నగారి కోరిక. పోనీలే, ఆయనకి లేని అదృష్టం నాకు కలిగింది. పదమ్మా పక్క సరేనా బాబు. కూర్చోమ్మా, కూర్చోండి సార్. అమ్మా నేను స్టేజ్ మీదకి వెళ్తున్నాను. క్షేమంగా వెళ్ళు. చూడండి బాబు, మీరు మహాపండితులు. మా అబ్బాయి ఏదైనా పొరపాటు చేస్తే పెద్ద మనసుతో మీరే క్షమించాలి. అబ్బాయి స్టేజ్ మీదకి వచ్చినట్టున్నాడు. సార్వాణి సంగీత సభ తరఫున రసజ్ఞులందరికీ స్వాగతం. ఈరోజు మన ముందు ఒక వర్ధమాన గాయకుడు, శ్రీ చంద్రశేఖర్ గారు తన గళంతో మిమ్మల్ని రంజింపజేయనున్నారు. వీరు కీర్తిశేషులు శ్రీ అంగర సార్వభౌమారావు, శ్రీమతి జానకమ్మ గారుల కుమారులు. ఇక్కడే సభలో శ్రీమతి జానకమ్మ గారు ఆసీనులై ఉన్నారు. దయచేసి వారు ఒక్కసారి నిలబడితే. ఎక్కువ కాలాతీతం చేయకుండా కచేరీ ప్రారంభం చేస్తున్నాం. నగుమోగనలేని నాదాలి తెలిసి, నగుమోగనలేని నాదాలి తెలిసి, రఘువర నీ నగుమో గనలేని నాదాలి తెలిసి, నను ప్రోమగారా శ్రీ రఘువర నీ
ఏం లేదమ్మా, కరెంటు పోయింది, మైకుల్ పనిచేయట్లేదు, నేను వెళ్ళి చూస్తాను. చందు, మా అమ్మగారు ఎక్కువ కాలం బతకరండి, అందుకని వందలాది శ్రోతల మధ్య పాడినట్టు నాటకవాడి ఆమెను ఇలా మోసం చేశాను. పిచ్చివాడా, అటు నీకు శృతిలయలు నేర్పిన కన్న తల్లి, ఇటు లయవిలయాలు నేర్చిన పరమేశ్వరుడు ఈ ఇద్దరు శ్రోతలు చాలరా? ఆనాడు మన్ను తిన్నానని కృష్ణుడు అమ్మతో ఆడిన నాటకం ఆమెను మోసం చేయడానికా? నీ గొంతు విని ఆమె పొందిన అనుభూతి నేను కళ్ళారా చూశాను. మీ అమ్మలో మా అమ్మను చూశానయ్యా. పద అమ్మా. బాబు, మైకులు పోయాయా? అవునమ్మా. విన్నంత వరకు ఆయన ఏమన్నారు? నా పాట కంటే నీ పాటే బాగుందన్నారమ్మా. అవునమ్మా, మీరు చాలా అద్భుతంగా పాడారు. మీ ముందు మేమెంత బాబు, ఒక చిన్న మనవి చెప్పండమ్మా. వీళ్ళ నాన్నగారికి అన్నమయ్య ఆరాధ్య దైవం, ఆయన బాణీలో పాటలు రాయాలని. చిన్న అమ్మా, మీ నాన్నగారు రాసిన పుస్తకం వీరికి చూపించు. తీరిక వేళల్లో ఏదేదో రాస్తూ ఉండేవారు. అందులో ఒక పాటలో ఆయన అన్నారు, స్వామివారు అలిమేలు మంగని కలియడానికి వచ్చినప్పుడు ఆయన కుడికన్ను అదిరిందట. కుడికన్ను అదిరనే కూడిన తరుణాన కొండల రాయనికి ఇక కోటి రాత్రులు. మీ నాన్నగారు అద్భుతంగా రాశారు బాబు. వీడి చేత ఒక క్యాసెట్లోనో సినిమాలోనో ఇందులో ఉన్న ఒక పాట పాడించి వీళ్ళ నాన్నగారు గుర్తుగా నన్ను తరించని బాబు. తప్పకుండానమ్మా. కుడి కన్ను అదిరినే కూడిన తరుణాన, కుడి కన్ను అదిరినే కూడిన తరుణాన కొండల రాయనికి కోటి రాత్రులు. తీపులు ఆర్చినందుకు మేలు మేలాయని మంగమాయమ్మకు అలకల తీపులు ఆర్చినందుకు సారు సారాయి చెలి బుగ్గలకు కన్ను అదిరేనే కూడిన తరుణాన. నలిగిన గుబ్బల నెలత
అలసి సొలసినందుకు Okay.